अन्नी कोर्टू लोक अदालत निर्वहितबड़ी अदे विधा सुप्रीम कोर्ट वो मरी आंध्र प्रदेश हाईकोर्ट वारी आदेश प्रकार श्रीकाकुळम जिल्ला पदव तेदीन उदय 5 गंटल नीचे जातीय लोक अदालत निर्वहितबड़ी जिले में अन्नी कोर्टू జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలోనూ కూడా ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ వీలైనట్లయితే గనుక వాళ్ళు కోర్టు వరకు వచ్చి కేసును రాజీ చేసుకోవచ్చు అలా వీని కాని పక్షంలో ఎవరైనా ఉన్నట్లయితే గనుక ఆన్లైన్ ద్వారా అంటే వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా కూడా ఈ కేసును రాజీ చేసుకోవడం చేసుకోవచ్చు అదే విధంగా అదే రోజున కాకుండా ముందుగా కూడా అంటే ఈ రోజు గాని రేపు గాని ఎప్పుడైనా సరే 10వ తారీఖు లోపల ఎప్పుడైనా సరే సంబంధిత కోర్టులకు వాళ్ళ కేసు రాజీ చేసుకోవడానికి ఇష్టపూర్వకంగా ఉభయలు సిద్ధపడి ఉన్నట్లయితే గనుక వారికి సంబంధించిన కేసు వివరాలను కోర్టులకు సమర్పించినట్లయితే లోక్ అదాలత్ సిట్టింగ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు రాజీ చేసుకున్నట్లయితే గనుక దానికి సంబంధించిన రాజీ షరతులన్నీ కూడా రాతపూర్వకంగా రాసుకోవటం 10వ తారీఖున ఆ అవార్డు కాపీలను ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసరికి చాలా మందికి తెలియకపోవచ్చు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఆ చట్టంలో ఉన్న 138 కేసులు గాని అంటే చెక్ బౌన్స్ కేసులని సాధారణంగా అంటూ ఉంటారు అలాంటి కేసులు అలాగే సెక్షన్ 320 సిఆర్పిసి లో పొందుపరిచిన అన్ని కేసులు కూడా అంటే 323 337 338 420 ఈవెన్ 379 411 ఇలాంటి కేసెస్ అన్ని రాజీ తగ్గ చేసుకోదగిన కేసులన్నిటిని కూడా రాజీ చేసుకోవచ్చు అలాగే అన్ని కోర్టులలో ఉన్న సివిల్ కేసులను అలాగే వివాహ సంబంధమైనటువంటి విడాకులు తప్ప మిగతా కేసులను కూడా ఈ రాజీ చేసుకోవచ్చు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అంటే యాక్సిడెంట్స్ అయితే నష్టపరిహారం కోసం ప్రజలు కోర్టులలో కాంపెన్సేషన్ కోసం నష్టపరిహారం కోసం వేసే కేసులను కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు.